హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, పాపకి ఒక డ్రెస్ నేను కుడుతున్నాను ఆల్రెడీ, అది రేపు స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. బోట్ నెక్ బ్లౌజ్ చాలామంది అడిగారు కదా, బోట్ నెక్ కానీ లెహెంగా స్టిచ్చింగ్ చూపించమని చాలామంది అడిగారు అన్నమాట. అందుకని నేను రేపు మీకు బోట్ నెక్ బ్లౌజ్ను లెహెంగా స్టిచ్చింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. మేబీ ఇవాళ అవుతుందేమో, ఒకవేళ కాకుంటే రేపు చేసైనా ఎల్లుండి పెడతా, రేపు లేదా ఎల్లుండి, టూ డేస్లో మీకు స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీ పెడతానమాట. ఇంకొక డ్రెస్ నేను కుడుతున్నాను, కానీ పాపకు ఇంకొక డ్రెస్ కావాలన్నది, అందుకనే మేము చౌరస్తాకు ఇంకా వెళ్తున్నాము. ఏదైనా నచ్చితే తీసుకుందామని అలా వెళ్తున్నామన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లలు, కాసేపు వాళ్ళని కూడా అలా తిప్పుకొద్దామనేసి డ్రెస్ కావాలంటే ఇంకా తీసుకెళ్తున్నాను. నేను బయలుదేరాము ఇప్పుడే. చూడండి వెదరు ఫుల్లు, అసలు ఎంత ఎండ కొడుతుంది, ఎలా ఉడుకుతుంది అసలు. ఆ ఎండకి అసలు చెమటొచ్చి మనకంతా ఇలా అంత నీరసంగా అనిపించి ఎలాగో అవుతుంది కదా, చెమటలు పెట్టడము, దాహం వేస్తుంది. ఈ ఎండకేమో ఇలా ఉడకడం వల్ల మనకు అలా అవుతుందేమో అలా అనమాట. ఎండ అయితే ఫుల్ ఉంది, చూడండి వెదర్ ఎలా ఉందో, మబ్బులు ఫుల్ ఎండ అన్నట్టు. నిన్న కూడా చాలా ఎండ కొట్టింది బయటికి వెళ్తే. ఇలా బండి మీద వెళ్తున్నాం మేము, నా స్కూటీ పైన. చూడండి ఆకాశం, మబ్బులు, చెట్లు, బిల్డింగ్లు ఎలా ఉన్నాయో మన హన్మకొండలో. ఇలా మీకు ఈ సీన్ చూపించాలని నేను మరీ కెమెరాలో బంధించి మీకు చూపిస్తున్నాను ఈ వెదర్ని మొత్తం. చూడండి రోడ్డు పైన చెట్లు ఎంత బాగున్నాయో, చెట్లు, మబ్బులు, పచ్చపచ్చని చెట్లు అందరూ ఇంటి ముందు పెట్టుకున్నారు. ఇంకా సిటీలోనే చాలా చెట్లు ఉంటున్నాయి కదా, అన్ని రకాల చెట్లు పెట్టుకుంటున్నారు. వేప చెట్లు కానీ, ఇలా బాదం చెట్లు, ఇలా ఎందుకంటే ఇంటి ముందు ప్లేస్ ఉంటే చెట్టు పెట్టుకుంటే మనకే మంచి ఫ్రెష్ గాలి వస్తుంది, నీడ ఉంటుంది, వచ్చేపోయే వాళ్ళు కూడా ఎండకి కొంచెం సేద తీరుతారనమాట మన ఇంటి ముందు చెట్టు ఉంటే. అందుకనే ప్రతి ఒక్కరు ఏ చిన్న ప్లేస్ ఉన్నా ఏదో ఒక చెట్టు పెట్టుకోండి. నాకైతే అలా ఉంటుంది, అందుకని నేను ఇంటి ముందు ఏదో ఒకటి చెట్లు పెట్టానన్నమాట ఇంటి ముందు. మీరు కూడా చిన్న ప్లేస్ ఉన్నా కానీ ఏదో ఒక చెట్టు పెట్టుకోండి. అలా చెట్ల వల్లనే కదా మనకు ఫ్రెష్ గాలి, మంచి వెదరు ఉంటుంది. ఇంకా ఈ సీన్, ఈ క్లిప్ మీతో షేర్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను నేను. మబ్బు చూడండి ఎలా ఉందో అసలు వెదర్. ఇంక ఇంటి మనం బయట మీకు వెదర్ని నేను చూపిస్తున్నాను ఎలా ఉంటుందో బయట అని, ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం. నిన్న బయటికి వెళ్ళాను కాబట్టి ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ క్లిప్స్ అన్నీ, ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అందరూ ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం పనులు, లంచ్, పిల్లల్ని చూసుకోవడము, ఇదే సరిపోతుంది కదా అసలు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి, అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. నేను మొన్న శారీస్ వీడియో చేశాను కదా, యామినీ హ్యాండ్లూమ్స్ వాళ్ళవి చాలా బాగున్నాయని మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కాల్స్ చేశారట వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా మనము కొన్ని కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే మనకి ఏదైనా అవసరం పడ్డప్పుడు కానీ మనకు నచ్చినప్పుడు ఫోన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా కాల్ చేశారు, మేడం మీరు తీసుకున్నారు కదా శారీస్, మీ శారీస్ని చూసి చాలామంది కాల్ చేశారని అన్నారు వాళ్ళు. మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం మాకు కూడా అని అన్నారు. ఓకే, క్లాత్ బాగుంది, క్వాలిటీ బాగుంది కాబట్టి ఇంకా నేను నావి చూసి కాల్ చేశారేమో మేడం అని నేను అన్నాను. అలా ఇంకా చౌరస్తా దగ్గరికి వెళ్ళాము. చౌరస్తాలో చూడండి ఎంత అంత ఎండున్నా కానీ ఇంకా ఎవరి అవసరాలకు వాళ్ళు బయటకు వచ్చి ఎవరి అవసరాల కోసం వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, ఎటు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తున్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా కరోనా ఉన్నా కానీ పనులు చేసుకోక తప్పదు కదా అలా అన్నమాట. రోడ్డు మీద కూడా చాలామంది ఉన్నారు, ఇలా మాస్కులు పెట్టుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. డ్రెస్ షాప్కి వెళ్ళాం కానీ డ్రెస్సెస్ ఏమంత బాగాలేవు, నచ్చలేదు, వద్దులే మమ్మీ అన్నది. మళ్ళీ మంగళకి వెళ్దామని అనుకున్నాము, ఇంకా అర్జెంటు పని ఉంటే వచ్చేసాము. ఓన్లీ ఒక చౌరస్తాలో తిరిగి చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని అవసరం ఉన్నవి కొనుక్కున్నాము కొనుక్కున్నాము కొనుక్కొని ఇంకా ఇంటికి మళ్ళీ రిటర్న్ అయ్యాము.
ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా మాంగళ్యలో కానీ ఇంకా దసరా ఉంది కదా అప్పుడు తీసుకుందాంలే అని చెప్పాను. నచ్చకుంటే ఓకే మమ్మీ అన్నది. ఇంకా మళ్ళీ చూసేసి అటు ఇటు ఒక రెండు మూడు షాపులు అటు ఇటు వెళ్ళాము. కొన్ని కొన్ని అవసరమైనవి నాకు అవసరమైనవి తీసుకున్నాను. ఇలా క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్, టిక్లీ ప్యాకెట్స్ ఇలాంటివి ఇంట్లో యూజ్ అయ్యేవి ఉంటాయి కదా, ఇలాగూ చౌరస్తాకి వెళ్ళాము కదా అని ఒక ఫ్రెండ్ షాప్ ఉందన్నమాట, అందులో తీసుకున్నాము. కొన్ని కొన్ని ఇంకా ఏంటి వేరే మన ఏంటి ట్యాబ్లెట్స్ కూడా అవసరం ఉండే నాకు జీవన్లాల్లో తీసుకున్నాను అక్కడ నేను. అలా కొన్ని కొన్ని చిన్నవి మనకు అవసరమైనవి ఇంకా రోడ్ పైన ఉండే చిన్న చిన్న ఐటమ్స్ మనం వాడుకుని డైలీ యూజ్ ఉంటాయి కదా, బ్రషెస్ కానీ బట్టలు అవి ఉంటాయి కదా, బట్టలు పెట్టుకునే బ్రషెస్ అలా రోడ్ మీద ఉంటే అవసరం ఉన్నాయని కొన్ని కొన్ని తీసుకున్నాను అన్నమాట. అలా ఇంకా నచ్చలేదు మేము రిటర్న్ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూసిన వెంటనే లైక్, నేను మళ్ళీ ఈ వీడియో కూడా 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, వీడియోకి లైక్ చేయండి. ఓకే ఇంకా ఇంకా రిటర్న్ అయ్యాము మేము. అలా షాప్లో చాలామంది ఉన్నారు కాకపోతే ఏం నచ్చలేదు అసలు అలా అన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ పెట్టుకున్నాము మేము. వచ్చేసరికి 4 అయింది, ఇంకా కాఫీ పెట్టేశాను. ఆ రోజు మరి మటన్ కర్రీ మటన్ చేశాను. ఇంకా నేను ఇదివరకు మటన్ కర్రీ చేసి చూపించాను కదా, అందుకనే మీకు వీడియో తీసి పెట్టలేదు. మటన్ చేసుకొని నేను బౌల్లో సర్వ్ చేసుకున్నాను. ఆ రోజు చెప్పాను కదా డిమార్ట్లో తెచ్చుకున్నాను మీకు చూపించాను కదా, అందులో సర్వ్ చేసుకున్నాను. ఇంకా కాఫీ, ఇంకా ఎండలో వెళ్ళొచ్చినాం కదా, టీనో కాఫీనో ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది కదా, మనకు బయటికి వెళ్ళి రాగానే కాఫీ పెట్టాను అనమాట. కొంచెం పాలు మరిగిన తర్వాత అందులో కాఫీ పౌడర్ వేసేసి షుగర్ వేసుకొని స్పూన్తో ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇలా తిప్పి రెండు మూడు పొంగులు రానివ్వాలి, అప్పుడే కాఫీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలా 4:30 అలా అయింది. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ పెట్టుకున్నాం 5:00 వరకు. చూడండి నేను కప్స్ కూడా మొన్న డిమార్ట్లో తెచ్చుకున్నానని చెప్పాను కదా, అందులో సరు కాఫీని అందులో పోసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. మనకు ఇట్లాంటి వాటిలో తాగితే చాలా అట్లా అనిపిస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది అనమాట. కొన్ని కొన్ని మనకు నచ్చినవి ఇష్టమైనవి తెచ్చుకుంటే అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఆ రోజు ఇలా కాఫీని తాగిన తర్వాత ఏం చేసామంటే పాప డ్రెస్ కట్ చేశాను. నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పినా కదా. ఈ పానీపూరి వీడియో నేను ఎప్పుడో 3-4 డేస్ బ్యాక్ తీసిన వీడియో ఉంటే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఆలూను ఉడకబెట్టుకోవాలి పానీపూరికి కర్రీ కోసం. అందులో పూరిలో పెట్టుకుంటాం కదా ఆ మసాలా కర్రీ కోసం ఆలూను ఉడకబెట్టేసుకోవాలి. ఒక 4-5 ఆలూను తీసుకొని నేను గ్యాస్ వెలిగించి పెట్టి ఉడకబెడుతున్నాను. ఇది పూరి కోసం. మళ్ళీ రవ్వ ఏంటి ఉప్మా రవ్వ తీసుకోవాలి. రవ్వను మైదా రెండు మిక్స్ చేసి పూరికి పూరిని చేయాలి మనము. ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక 2-3 స్పూన్ల మైదా వేసుకోవాలన్నమాట. రవ్వ ఎక్కువ ఉండాలి ఎందుకంటే అప్పుడే పూరీలు కరకరా వస్తాయి అన్నమాట, మనం తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ఇలా ఒక 3 స్పూన్ల వరకు 3-4 మన ఇంకా పిండి క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలన్నమాట. నేను ఒక కప్పు రవ్వకి 3 స్పూన్ల మైదాని వేశాను. ఆ మైదాలో కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే కొంచెం పూరీలు పొంగాలి కదా, ఇలా పొంగి గట్టిగా ఉండాలి. రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, మనం తింటూ ఉంటే కరకరా ఉంటాయి అన్నమాట. అలా కొంచెం ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తున్నాను, కొంచెం సాల్ట్, మన టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటాయి ఎందుకంటే పానీపూరి ఇప్పుడు బండ్లు లేవు కదా, పిల్లలు పానీపూరి ఉంటే ట్రై చేద్దామని నేను చేశాను. ఓకే బాగానే వచ్చినాయి. అలా ఇలాంతా కలుపుకోవాలి, సాల్ట్ సోడా రవ్వ మైదాను వాటర్ వేస్తూ కలుపుకోవాలి. అసలు రోడ్ పైన లేవు కదా పిల్లలకు పానీపూరి అంటే, ఇంకా నేను ట్రై చేశాను బాగానే వచ్చాయి. అలా ఇంకా వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ అయిందంటే అలా బయటికి వెళ్ళి బండి మీద వెళ్ళి పానీపూరి అప్పుడప్పుడు తినేచ్చేవాళ్ళు అన్నట్టు కరోనాకు ముందు. ఇప్పుడు ఇంకా ఎవరు తినట్లేదు, వాళ్ళు కూడా ఎక్కడా లేవు బండ్లు. బండ్లు ఉన్నా అసలు తినట్లేదు కదా పానీపూరి పిల్లలు, ఈ కరోనాకి భయం అన్నమాట. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఇలా రావాలి, మంచిగా గట్టిగా చేయితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలిపి ఇట్లా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేయాలి, అది మంచిగా ఇలా నానుతుంది అన్నమాట.
ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం మనం. ఇంకా నేను అంతా ఉంది కదా, గిన్నెలన్నీ తోముకున్నవి అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కబోర్డ్లలో ఎక్కడికక్కడికి సర్దుకోవాలి కదా, తోముకున్న గిన్నెలన్నీ ఉన్నాయి, ఎందులో ఎందులో సర్ది పెట్టుకున్నాను. ఇంకా పానీపూరి చేస్తూ నేను ఆ పనిని కూడా చేసుకున్నాను. తోమి ఉన్న గిన్నెల్ని గ్యాస్ దగ్గర ఉన్న అదంతా నీట్గా తుడుచుకొని అన్నీ సర్దేసుకున్నాను. అసలు మనకి ఎన్ని పనులు ఉంటాయో కదా ఫ్రెండ్స్, అసలు చాలా ఇక ఎన్ని పనులున్నా మనం ఓపికతో చేసుకుంటామన్నమాట కదా. నేను ఇదివరకే మీకు చెప్పాను కదా, అలా కూరగాయలు తీసుకొచ్చుకున్నాను, అవి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఇలా గిన్నెలు. ఇంకా ఈవినింగ్ పని అన్నట్టు నేను ఈవినింగ్ పానీపూరి చేశాను. పానీపూరి చేస్తూ నేను ఇవన్నీ సర్దుకున్నాను. ఆలు ఉడికే వరకు పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో కొంచెం టైం ఉంటే ఇలా పనులన్నీ చేసుకుంటున్నాను. ఇలా ఆలువు ఇలా వాటర్ మొత్తం పోయి ఇలా అడిగంటింది, గిన్నె మాత్రం అడిగంటింది. ఆలు బాగానే ఉన్నాయి, ఏం మాడు స్మెల్ రాలేదు. అలా అయిపోతుంది ఒక్కొక్కసారి పెట్టి మర్చిపోయామనుకోండి. ఇంకా కాసేపు అయితే ఆలు మొత్తం మాడిపోయేటివి. ఇంకా స్మెల్ రాగానే త్వరగా వెళ్ళి గ్యాస్ బంద్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి నేను అవి వేరే గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ పోసి పెట్టాను మాడిన గిన్నెలో. అలా మెత్తగా ఉడికించుకోవాలి ఆలుని. ఇలా ఉడికించుకున్న ఆలుని మనం ఇప్పుడు పొట్టు తీయాలి. ఆలు పైన ఉన్న పొట్టు అంతా తీసేయాలన్నమాట. ఇప్పుడు పానీ కోసం పుదీనా కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని దాన్ని పేస్ట్ పట్టుకోవాలన్నట్టు. పుదీనా కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి మనము మెత్తటి పేస్ట్లా చేసుకొని దాన్ని పానీలా రెడీ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనాకి ఇలా కొన్ని కొన్ని తినాలి కదా, అల్లం వెల్లుల్లి ఇలా. నేను అందుకనే చిన్న అల్లం ముక్క వేసాను. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పానీకి. కొంచెం గరంగా ఇట్లా ఘాటు ఘాటుగా ఉంటుంది అన్నమాట. ఇలా మెత్తటి పేస్ట్లా పట్టుకొని అందులో వాటర్ వేసుకొని మనకు సరిపడంత చేసుకోవాలన్నమాట పానీ. పానీపూరిలోకి పానీ కదా, ఆ పానీని ఇలా అందులో పానీలో డిప్ చేసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు అదొక మంచి టేస్ట్ అన్నమాట. చాట్ మంచి గరం గరంగా ఉంటుంది, మన గొంతు కూడా చాలా తింటే చాలా ఫ్రీ అయినట్టు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనకు ఆ పానీపూరి తిన్నప్పుడు. అలా మన ఇంకా టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఉప్పు సరి చూసుకోవాలి. ఇదేంటంటే పానీ తెలుసు కదా, పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని ఇలా ఒక బౌల్లోకి వాటర్ని మనం మన ఎంత మన 4 మెంబర్స్కి ఎంత సరిపోతుందో అంత వాటర్ క్వాంటిటీ కలుపుకొని కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. వేయించిన జీరా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో మనకి, అదొక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. ఆ ఘాటు అనేది తెలియకుండా ఈ నిమ్మరసం పిండడం వలన కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఒక నిమ్మ చెక్క పిండుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, మన పానీపూరి కోసం పానీ రెడీ. ఇలా చేసుకున్న పానీని మనము లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. అన్నీ రెడీ అయ్యే వరకు దీన్ని కాసేపు పక్కన పెడదాం. చాలా ఈజీ, కొంచెం ఓపికంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఆలు మన పూరిలో పెట్టుకుంటాం కదా మసాలా కర్రీ, నేను ఆలుతో చేశాను. కొంతమంది పచ్చి బఠానీతో కూడా చేస్తారు. పచ్చి అంటే ఎండివి, పచ్చి బఠానీ దొరుకుతాయి కదా ఎండిన బఠానీలలో, పచ్చి దొరుకుతాయి, అవి తెచ్చుకొని మెత్తగా ఉడకబెట్టేసుకొని ఒక 2-3 ఆలుగడ్డలు వేసి మెదిపేసి అందులో మసాలా చల్లితే అది పూరిలో పెట్టుకునే మసాలా కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఇలా పొట్టు తీసుకున్న ఆలుని మొత్తం స్మాష్ చేసుకోవాలి. చాలా ఈజీ, సింపుల్ అన్నమాట, చేసుకోవచ్చు. ఇంకా నేను మీకు చేసి చూపించచ్చు, ఇంకా పిల్లలకు కూడా కావాలంటున్నారు కదా అని నేను ఈరోజు చేశాను. అలా మొత్తం స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇంకా ఎవరి స్పైసెస్ని బట్టి వాళ్ళు వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం స్పైసీగా ఉండాలని ఇలా స్పైసెస్ కొంచెం ఎక్కువగా వేసాను. మనకి ఎందుకంటే ఆ పానీపూరి తిన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా రావాలని కొంచెం స్పైసీగా వేసుకున్నాను అన్నమాట.
ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ వేసుకోవాలి. కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది చాటే కదా, ఇంకా అలా ఒక స్పూన్, ఒక టీ స్పూన్ వేసుకోవాలి చాట్ మసాలా. వేసి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చిని, ఆనియన్స్ని సన్నగా స్లైసెస్లా కట్ చేయాలి, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేయాలన్నమాట. ఇలా ఆనియన్స్ని ఇట్లా చేయితో ఇట్లా మెదిపితే చిన్న చిన్న పీసెస్లా అయిపోతాయి, మనం తింటుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇట్లా పెద్ద పెద్ద కాకుండా చిన్న స్లైసెస్లా కట్ చేస్తే మన పట్టి కింద పడి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇలా మెత్తగా ఉడికించుకున్న ఆలూని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్, కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలపాలి మంచిగా చేయితో. మన కారం, ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు అనుకున్నాం కదా, మన స్పైసెస్ని బట్టి మనం ఎలా తింటామో అలా చూసుకొని వేసుకోవాలి. మొత్తం ఈ ఆలూలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చేయితో మంచిగా. చాలా బాగుంది ఆలూ చాట్ మాత్రం, చాలా నచ్చింది. ఇది ఆలూ కర్రీ పూరీలో పెట్టుకొని పానీలో ముంచుకొని తింటే చాలా సూపర్ అన్నమాట. మనకు బయట తిన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. అలా కొంచెం టేస్ట్ చూస్తున్నాను, ఏదైనా తగ్గితే మనం వేసేసుకోవచ్చు. ఇంకా తినేటప్పుడు అయితే అప్పటికప్పుడు సెర్చ్ చేసుకోలేము కదా, ఇప్పుడే చూసుకుంటూ అన్నిట్లో ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఓకే, మన పానీలోకి మసాలా, ఆలూ మసాలా కర్రీ రెడీ. దీన్ని కూడా లిడ్ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం పూరీలు రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మంచిగా చేయితో ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని చూడండి, ఇప్పటిదాకా ఉన్న ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ దగ్గర మొత్తం తుడుచుకున్నాను. ఇక అవన్నీ పూరీలోకి కర్రీ, పానీపూరిలోకి పానీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను పూరి చేస్తున్నాను. ఇప్పుడు గిన్నెలన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను, గ్యాస్ని కూడా నీట్గా తుడిచేసుకున్నాను అంతా. ఇప్పుడు పూరి కోసం నేను ఒక బౌల్ పెట్టేసి ఆయిల్ హీట్ చేస్తున్నాను. చాలా ఈజీ పూరి చేసుకోవడం కూడా, చాలా సింపుల్ అన్నమాట, ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవ్వాలి కదా, అందుకనే బౌల్లో ఆయిల్ పోసి గ్యాస్ వెలిగించాను. ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్కువ హీట్ ఉండాలి, మనం అందులో వేయగానే పొంగుతుంది అన్నమాట. అలా ఈ పిండిని మళ్ళీ ఒకసారి చేయితో మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఇట్లా చేతితో గట్టిగా ఒత్తుతూ పిండిని పిసకాలన్నమాట. ఇలా ఒక ముద్దని తీసుకొని, కొంచెం పెద్ద ముద్దనే తీసుకోవాలి, పెద్ద పూరి చేసుకోవాలి. పెద్ద పూరి ఇలా కొంచెం పిండి వేస్తూ ఒత్తుకోవాలన్నమాట పూరిని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. కొంచెం ఒప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇలా పెద్ద పూరిలా చేసుకొని ఇలా గ్లాస్తో ఇలా తిప్పుకోవాలి. చూపిస్తాను చూడండి, గ్లాస్ తీసి మన టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఒక రౌండ్ తిప్పితే మనకు రౌండ్ పూరి వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీ చూడండి. ఇలానే మన దగ్గర ఉన్న పిండిని మొత్తం ఇలానే చేసుకోవాలి. చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, అందులో వేగంగానే పొంగుతుంది. ఇలా రావాలి, ఇలా వస్తే కరెక్ట్ మెజర్మెంట్తో పిండి కలిపినట్టు చాలా క్రంచీగా కరకర వచ్చాయి, చాలా కరకల్లాడుతూ వచ్చాయి పూరీలు. చూడండి, అలా వేయగానే ఇలా పొంగాలన్నమాట. అది కరెక్ట్ మెజర్మెంట్తో కలిపిన పిండి అన్నమాట. కలిపితే అలా వస్తాయి పూరీలు, లేకుంటే పొంగవు, అలానే ఉండిపోయి. ఇలా మిగిలి ఉన్న పిండిని మొత్తం ఇలా పెద్ద పూరిలా చేసుకొని టీ గ్లాస్తో ఇలా రౌండ్ షేప్లా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి మిశ్రమం మొత్తం ఇలా చిన్న చిన్న పూరిలా చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసేసుకున్నాను నేను. మనకేంటంటే కరోనా లేకుంటే అక్కడికి వెళ్ళి తినొచ్చేవాళ్ళు పిల్లలు, ఇంట్లో కంటే బయటనే బాగుంటాయి కదా మమ్మీ టేస్ట్ అని అనేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు కరోనా చేయబట్టి మనం ఇంట్లో చేయాల్సి వచ్చింది పిల్లల కోసం. అలా చూడండి, నేను కొంచెం సేవ్ కార కూడా ఉంది నాకు పానీలో, పూరీలో పెట్టుకోవడానికి క్రంచినెస్ ఏంటి
సన్న కారపూస అంటారు కదా, దానికి బదులు నేను నా దగ్గర చిన్న కార ఉంటే అందులో పెట్టుకున్నాను, పూరీలో కొంచెం వేసానన్నమాట. అదొక టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. నేను రెడీ చేసుకున్న ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టి పిల్లలు నేను కలిసి తిన్నాము. ఇంకా వేడివేడి తింటేనే టేస్ట్ మనకు అనిపిస్తుంది కదా, కొంచెం కర్రీ వేడిగా ఉన్నప్పుడు, పూరీలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. అలా ఇంకా నేను పెట్టించాను పిల్లలకి, నేను ఒక రెండు టేస్ట్ చేశాను పిల్లలకి పెట్టించాను, ఇంకా చేశాను కదా అప్పటికప్పుడు తినాలనేసి పిల్లలకి దగ్గర నుండి మరీ పెట్టానన్నమాట. అలా ఇంకా పిల్లలు మమ్మీ నువ్వు తిను నేను వీడియో తీస్తా అంటే ఒక పూరి పెట్టుకుంటున్నాను, అందులో కొంచెం మన ఆలు మసాలా కర్రీ పెట్టుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం ఈ సేవ్ కార పెట్టుకొని పానీలో ముంచేసుకొని తింటే అసలు ఎంత టేస్ట్ ఉందంటే నాకు చాలా నచ్చింది. చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా నచ్చింది. ఇంకా మనం తినడం కోసమే కదా కష్టపడాలి, చేసుకోవాలి. కష్టం అంటే తినడం కోసం చేయాలన్నమాట, పని ఉంటుంది కానీ చాలా బాగుంది. స్పైసీగా ఉంది, వేడిగా ఉంది, చాలా మంచి టేస్ట్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. అలా ఇంకా రెండు మూడు తిన్నాను, తిన్న తర్వాత పిల్లలకు కూడా పెట్టించాను, వాళ్ళు కూడా తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి వీడియోకి 500 లైక్స్ రావాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. లైక్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా కొంచెం పని ఉంటుంది కానీ పిల్లల కోసం తప్పదు కదా, చేయండి. చాలా మంచి టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఓపికగా ట్రై చేయండి. పిల్లలకి ఇష్టం కదా పానీపూరి, ఇంకా వాళ్ళ కోసం మనం చేయక తప్పదు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం కదా అలా అన్నమాట. చేస్తే ఇలా పెట్టాను నేను ఒక ప్లేట్లో, ఇలా సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు తిన్నారు, చాలా బాగుంది మమ్మీ అని కూడా చెప్తారు వాళ్ళు నాకు. ఇలా అన్నీ కొంచెం పెరుగు కొంచెం ఇలా బూందీ కారా కానీ సేవ్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు, ఆనియన్స్ కొంచెం ఆలు మసాలా కర్రీ అలా పెట్టుకొని ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా పెట్టిస్తే నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా నేనైతే 5-6 తినేసాను, చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.